వెల్కమ్ టు గీతాంశి ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ప్రాన్ బిర్యానీ ఎలా చేయాలో చూద్దాం. దమ్ బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుంది, హోటల్ స్టైల్లో వస్తుంది మనకి టేస్ట్. ఒకసారి ట్రై చేయండి. ఫస్ట్ ఇంగ్రీడియంట్స్ మనకు కావాల్సిన, నేను 1 కేజీ ప్రాన్స్ తీసుకున్నాను. ఇది ఫ్రోజన్ ప్రాన్స్. అండ్ సాల్ట్, పుదీనా, యాలకుల పొడి, గరం మసాలా, కారం, బిర్యానీ మసాలా, పసుపు, పెరుగు, కొత్తిమీర, ఇవి హోల్ బిర్యానీ మసాలా ఉంటుంది కదా, లవంగాలు, చెక్క, ఇవి తీసుకున్నాను. ప్రాసెస్లోకి వెళ్దాం. నెక్స్ట్ ఇది జింజర్ గార్లిక్ పేస్ట్, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, నూనె, టొమాటోస్. 1 ఆనియన్, 1 టమాటో తీసుకున్నాను. ఇప్పుడు మ్యారినేట్ చేసుకోవాలి, మినిమం 1/2 అవర్ మ్యారినేట్ చేసుకోవాలి. ఫ్రాన్స్లో కొంచెం సాల్ట్, 1 టేబుల్ స్పూన్, పసుపు, నెక్స్ట్ యాలకుల పొడి 1 టేబుల్ స్పూన్, నెక్స్ట్ ఇది గరం మసాలా 1 or 1.5 టీ స్పూన్ వేసుకోవాలి. బిర్యానీ మసాలా ఇది 1.5 స్పూన్, నెక్స్ట్ కారం మీకు ఎంత కావాలో అంత వేసుకోండి, మీకు సరిపోకపోతే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. నేను 2 స్పూన్స్ యాడ్ చేశాను. నెక్స్ట్ కొత్తిమీర కొంచెం, పుదీనా కొంచెం వేసుకొని, నెక్స్ట్ ఇందులో పెరుగు యాడ్ చేసుకోవాలి. పెరుగు యాడ్ చేసుకొని మిక్స్ చేసేసుకొని 1/2 అవర్ పక్కన పెట్టుకోవాలి. ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా ప్రాబ్లం లేదు, మినిమం 1/2 అవర్ పెట్టాలి. ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ 1.5 స్పూన్, ఇప్పుడు దీన్ని మిక్స్ చేసుకుని 1/2 అవర్ పక్కన పెట్టుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1.5 స్పూన్ వేసుకోవాలి. వేసుకొని మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకుని 1/2 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఇప్పుడు స్టవ్ పైన 1 గిన్నె పెట్టుకొని రైస్కి కావాల్సిన వాటర్, అంటే మనం వాటర్ని డ్రైన్ చేసుకుంటాము, సో వాటర్ వేసుకుని అందులో 1 to 2 టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా, కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా. బిర్యానీ మసాలా సామాన్లు ఉంటాయి కదా, చెక్క, లవంగాలు, బిర్యానీ పువ్వు, ఇలా అన్నీ వేసుకుని బాగా మరగనివ్వాలి. మరిగిన తర్వాత దీంట్లోకి రైస్ వేసుకుని మనం బాయిల్ చేసుకోవాలి. రైస్ మీకు ఎన్ని కావాలంటే అంత రైస్ కడుక్కుని 1/2 అవర్ నానబెట్టుకుంటే బాగుంటుంది. లేదు, టైం లేదు అనుకున్నప్పుడు నార్మల్గా కూడా వేసేసుకోవచ్చు. నార్మల్గా అప్పటికప్పుడు కడిగేసుకుని వేసుకోవచ్చు. ఇందులో సాల్ట్ యాడ్ చేసుకోవాలి, అంటే రైస్కి సాల్ట్ పట్టాలి కదా, అందుకని ఈ వాటర్లో సాల్ట్ యాడ్ చేసుకుంటాం. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్స్ అలా యాడ్ చేసుకుంటే సరిపోతుంది. నేను రైస్ 1 కేజీ ఫ్రాన్స్కి 4 కప్స్ తీసుకున్నాను. 4 కప్స్ రైస్ తీసుకున్నాను. కరెక్ట్గా అయితే 1/2 కేజీకి 2 కప్స్, 1 కేజీకి 4 కప్స్ కరెక్ట్గా సరిపోతుంది. 75% బాయిల్ అయిన తర్వాత మనం ఆపేసుకోవాలి. రైస్ ఆపుకుని డ్రైన్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. మధ్యలో ఇది ఉడికిందా లేదా ఏంటని చూస్తూ ఉండాలి. అలా వదిలేస్తే త్వరగా బాయిల్ అయిపోతుంది, సో చూసుకుంటూ ఉండాలి. రైస్ కూడా సాల్ట్ అనేది దించే ముందు, లేదంటే 50% ఉడికింది అన్న టైంలో మనం రైస్కి సాల్ట్ పట్టిందా లేదా అని చూసుకొని, సరిపోలేదనుకుంటే మళ్ళీ ఇంకొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ చూసారు కదా, ఇంకొంచెం 50% బాయిల్ అయింది,
ఇంకొక 20% 25% బాయిల్ అవ్వాలి. వాటర్ కొంచెం ఎక్కువగానే వేసుకోవాలండి. కరెక్ట్గా కొంచెం వేసుకుంటే మాత్రం అది దగ్గర దగ్గర అంటుకొని అంటుకొని ఉంటాయి రైస్, పొడిపొడిగా రావు. సో నాది రైస్ అయిపోయింది, ఫిల్టర్ చేసి పక్కన పెట్టుకున్నాను డ్రైన్ చేసేసి. ఇప్పుడు నేను కుక్కర్లో చేసుకుంటున్నాను, అంటే విజిల్ పెట్టకుండా పైన మూత పెడతాను. మీరు మామూలు గిన్నెలో కూడా చేసుకోవచ్చు. ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్, ఒక 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకున్నాను. నెయ్యి మంచి ఫ్లేవర్ వస్తుంది కదా, అందుకని నెయ్యి వేసుకుంటాను. లేదు మీరు ఆయిల్ మానేసి మొత్తం నెయ్యి వేసుకోవచ్చు, లేదు నెయ్యి మానేసి మొత్తం ఆయిల్ కూడా వేసుకోవచ్చు. సో ఇప్పుడు బిర్యానీ మసాలా ఉంటాయి కదా, అవి వేసుకున్నాను. ఇప్పుడు బిర్యానీ ఆకు వేసుకుని సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకుని ఇందులో ఆనియన్స్ వేసుకోవాలి. నేను ఒకటి పెద్ద ఆనియన్ తీసుకున్నాను, బిగ్ ఆనియన్ ఒకటి తీసుకుంటే సరిపోతుంది. ఒక పచ్చిమిర్చి ఒక 4, మీ కారం తగ్గట్టు తీసుకోండి. పచ్చిమిర్చి కొంతమంది దగ్గర తక్కువ కారం ఉంటాయి కదా, సో వాళ్ళు ఒక 2 ఎక్స్ట్రా తీసుకోండి. లేదు కారంగా ఉన్న అయితే 4 సరిపోతాయి. నేను ఇది స్పైసీగా చేస్తున్నాను. కొంచెం ఆనియన్స్ ఇలా ఫ్రై అయ్యాయి కదా, కొంచెం బ్రౌన్ కలర్లో అయిన తర్వాత టమాటో, నేను ఒక బిగ్ టమాటో తీసుకున్నాను, అది పొడవుగా స్లైసెస్లో కట్ చేసుకున్నాను. టమాటో వేసి హైలోనే పెట్టుకొని కొంచెంసేపు మగ్గనివ్వాలి టమాటోస్ని. ఇప్పుడు కొంచెం మగ్గాయి కదా, మరీ ఎక్కువ మగ్గన అవసరం లేదు. మళ్ళీ ఫ్రాన్స్ రైస్ అనేది వేస్ట్ అవడానికి అయిపోతాయి. సో కొంచెం మగ్గిన తర్వాత ఇందులో మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఫ్రాన్స్ అంతా వేసేయాలి. వేసేసి మిక్స్ చేసుకోవాలి. ఇందులో వాటర్ ఎక్కువగా యాడ్ చేయడం అవసరం లేదు. ఆ బౌల్ ఉంది కదా, బౌల్లో కొంచెం వాటర్ కడిగేసేస్తాను అంతే. మిగిలింది ఫ్రాన్స్లోంచి వాటర్ బయటకు మనకు వస్తుంది కదా, ఆ వాటర్తో సరిపోతుంది. ఇంకా వాటర్ ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఫ్రాన్స్ కూడా ఎక్కువగా బాయిల్ చేయకూడదు, ఎందుకంటే ఎక్కువగా బాయిల్ చేస్తే రబ్బర్లా అయిపోతాయి. సో కొంచెంగా ఉడికితే చాలు. కొంచెం ఉడికిన తర్వాత రైస్ వేసేస్తే ఆ ఫ్రాన్స్ ఉడికిపోతుంది, నెక్స్ట్ ఆ ఫ్లేవర్ కూడా రైస్కి పట్టేస్తుంది. అందుకే మనం 75% వరకు రైస్ బాయిల్ చేసుకున్నాం, ఫుల్గా బాయిల్ చేసుకోలేదు. చూసారా, ఒక 5 to 6 మినిట్స్ లేదంటే ఒక అంటే ఫ్రాన్స్ని బట్టి ఉంటే కొంచెం పెద్ద రొయ్యలు కాబట్టి 5 to 6 మినిట్స్ పట్టింది. ఇప్పుడు సాల్ట్ చూసుకోవాలి, సాల్ట్ కారం చూసుకొని సరిపోకపోతే యాడ్ చేసుకోవాలి. నాకు ఇక్కడ సాల్ట్ కారం రెండు కొంచెం తగ్గినట్టు అనిపించే, ఎందుకంటే మనం రైస్లో కలుపుకొని తినేటప్పటికి సరిపోయినట్టుగా కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి. అలానే మరీ ఎక్కువ వేసుకోకూడదు, ఎక్కువ అవుతుంది. నాకు కొంచెం సాల్ట్ పట్టింది, ఎందుకంటే మనకి ఫ్రాన్స్లోంచి కూడా సాల్ట్ ఉంటుంది కాబట్టి ఎక్కువగా సాల్ట్ అవసరం లేదు. మ్యారినేట్ చేసినప్పుడు కొంచెం వేసాను, ఇప్పుడు వేసాను, నెక్స్ట్ రైస్లో వేసాను. కారం కూడా నాకు కొంచెం తగ్గింది అనిపించింది, అందుకని కారం కూడా యాడ్ చేశాను. మిక్స్ చేసుకొని ఇందులో రైస్ యాడ్ చేసుకోవాలి. ఇది చూసారా, ఫ్రాన్స్ అలా కొంచెం ఉడికి అన్నటప్పుడే మనం రైస్ వేసేసుకోవాలి, ఎక్కువగా బాయిల్ చేయకూడదు. ఇప్పుడు ఇందులో రైస్ యాడ్ చేసుకోవాలి. అలా డ్రైన్ చేసుకున్న రైస్ అంతా ఇందులో వేసేసుకున్నాను. వేసేసుకుని పైన కొంచెం కొత్తిమీర పుదీనా కొంచెంగా నెయ్యి యాడ్ చేసుకున్నాను. ఒక 1 టేబుల్ స్పూన్ ఆర్ 2 టేబుల్ స్పూన్స్ మీ ఇష్టం కొంచెం నెయ్యి యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకుని ఆ దమ్ అనేది ఫ్లేవర్స్ అంతా బయటికి పోకుండా మూత పెట్టేసి దాని మీద వెయిట్ పెట్టేసి కరెక్ట్గా 10 మినిట్స్, 8 to 10 మినిట్స్ అండి, 8 to 10 మినిట్స్ కరెక్ట్ టైం చూసుకొని 8 మినిట్స్ అప్పుడు చూడండి. వాటర్ లేవనుకోండి, ఉడికిపోయింది కరెక్ట్గా బాగుందంటే ఆపేసుకోవచ్చు. లేదు సరిపోలేదు అనుకోండి, ఇంకో 2 మినిట్స్ నుంచి కరెక్ట్ 10 మినిట్స్ కంటే ఎక్కువ ఉంచాల్సిన అవసరం లేదు. మన రైస్ రెడీ అయిపోయింది కదా, 10 మినిట్స్ తర్వాత పొడిపొడిగా అంటుకోకుండా చాలా నీట్గా వస్తుందండి. మనం చేసేదాన్ని బట్టి ఉంటుంది, ఎక్కువ వాటర్ అనేది యాడ్ చేయకూడదు. ఇలా మిక్స్ చేసేసుకొని మనం కొంచెం పైన కింద కలిపి కొంచెం మిక్స్ చేసేసుకొని, అంటే పైన కూడా రైస్కి కర్రీ అది పడుతుంది కదా, సో అందుకని మిక్స్ చేసుకొని కొంచెంసేపు పక్కన పెట్టుకోవాలి. ఒక 5 to 10 మినిట్స్ స్విచ్ ఆఫ్ చేసుకొని, అదే టర్న్ ఆఫ్ చేసుకుని స్టవ్ మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకుని 5 to 10 మినిట్స్ ఉంచితే ఆ రైస్కి అంత ఫ్లేవర్ పడుతుంది, టేస్ట్ కూడా కొంచెం ఎక్కువగా బాగుంటుంది. ఎందుకంటే రైస్కి మొత్తం పైన కూడా కలుపుతాం కదా, పొడి పొడిగా ఉన్న రైస్కి కూడా కర్రీ కలవడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది. నేనైతే ఇది ఇప్పుడు కలిపేసుకున్నాను, కలిపేసుకుని 10 మినిట్స్ పక్కన పెట్టున్నాను. ఇది మీకు సరిపోలేదు బౌల్లో కలపడానికంటే వేరే దాంట్లో కలుపుకొని మళ్ళీ ఇందులో పెట్టుకొని మూత పెట్టేసుకోవచ్చు. నేను ఇప్పుడు సర్వింగ్ ప్లేట్ తీసుకొని సర్వ్ చేసుకుంటున్నాను. అసలు ఇది తిన్నారంటే ఎవరైనా వచ్చినప్పుడు వండితే ఏ హోటల్ నుంచి తెచ్చారంటారండి, అలా అంత టేస్టీగా ఉంటుంది. కంపల్సరీ ట్రై చేయాలి ఫ్రాన్స్,
చాలా బాగుంటుంది. ఫ్రాన్స్ మరీ పెద్దవి కాకుండా ఇలాంటి ఫ్రాన్స్ అయితేనే మనకి టేస్ట్ బాగుంటాయి. మీడియం ఫ్రాన్స్ తీసుకుంటే మీడియం రొయ్యలు బాగుంటాయి. నిజంగా టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. అసలు మా ఇంటికి ఎవరు వచ్చినా బిర్యానీ తిన్నారంటే ఇంకా మామూలుగా కాదు, ఫ్లాట్ అయిపోతారు. మీరు ట్రై చేయండి టేస్టీ బిర్యానీ, ఫ్రాన్స్ బిర్యానీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.